Hi friends, welcome to our channel Smart Telugu Housewife. Hello, Anar. So, imadhe koncham busy ga undi, chinna pani undi Hyderabad velli raadam valla late ayipoyindandi. Imadhe vlogs aithem shoot cheyaledu. And nen velli vache sariki Amazon lo nen order pettinatvanti konni products aithe vachesayi. So, ive endante kitchen ki sambandhinchina konni alage konni gardening like balcony lo koddiga pots avi pettukodaniki alage intlo naaku koncham storage ante ee room lo naaku టేబుల్ కి కొద్దిగా స్టోరేజ్ అది పక్కన అవసరం ఉంది. సో ఇలాగ మల్టీపర్పస్ గా కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి ఏంటనేది ఇవాళ షేర్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో మరి ఇవి ఒకవేళ చూసిన తర్వాత మీకు తీసుకోవాలి అంటే ఆ లింక్స్ అనేవి క్లిక్ చేయండి. అవి క్లిక్ చేసాక మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇక్కడ నేను జస్ట్ చూపిస్తాను. మీరు ఇచ్చిన ప్రోడక్ట్ లింక్స్ లో ఫస్ట్ లింక్ ఏదైనా సరే మీకు నచ్చింది ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీని మీద ఇక్కడ నేను ఏదైతే కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నానో రెఫరల్ కోడ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఈ కోడ్ ని మీరు ఫస్ట్ ఎంటర్ చేయాలి. చేసి అప్లై రెఫరల్ కోడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్అప్ పేజ్ అనేది వస్తుంది. అంటే ఏం లేదు, మీ పేరు పూర్తి పేరు ఇవ్వాలి, అలాగే మీ మొబైల్ నెంబర్, మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఓకే అనేసారంటే మీరు రిజిస్టర్ అయితే పైసా వాపస్లో అయిపోతారు. సో పైసా వాపస్ ఏంటంటే ఒక క్యాష్ బ్యాక్ వెబ్సైట్ అండి. మనము నార్మల్గా ఏమైనా ప్రొడక్ట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు అవే ప్రొడక్ట్స్ని పైసా వాపస్ త్రూగా మీరు కనుక షాపింగ్ చేస్తే వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటుగా మనకి వీళ్ళు క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ చేస్తారు. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది మీరు షాపింగ్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ మీరు చేశారో అంత అమౌంట్ మనకి మై అకౌంట్ సెక్షన్లో యాడ్ అయిపోతుంది. అకౌంట్లో అంటే మీకు పేమెంట్ దాంట్లో ఉంటుంది కదా, ఆ తర్వాత ఆ అమౌంట్ అనేది ఒక రిటర్న్ పీరియడ్, అంటే ప్రతి సెల్లర్కి ఒకటి, అమెజాన్ వాళ్ళకి ఒకటి, మిగతా వాళ్ళకి అలా ఉంటుంది కదా. సో మీరు ఏ షాపింగ్ అయితే వెబ్సైట్ చేశారో వాళ్ళ రిటర్న్ పీరియడ్ టైం అనేది ఉంటుంది. సో ఆ రిటర్న్ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు మనము రిక్వెస్ట్ చేసుకొని ఆ అమౌంట్ అనేది మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు PW30 అనే కోడ్ యూస్ చేసినా కూడా ఇన్స్టెంట్గా 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు, అంటే క్యాష్ బ్యాక్ కాదు 30 రూపీస్ మీకు ఇన్స్టెంట్గా బోనస్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు డిస్క్రిప్షన్ పార్ట్లో నేను చూపించిన ఐటమ్స్లో ఏమైనా కావాలి అంటే క్లిక్ చేసి ముందు సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయిన తర్వాత ఇవి ఆ లింక్స్ త్రూగా మీరు పర్చేస్ చేస్తే మీకు మంచిగా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనండి, ఇంకైతే ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఐటమ్ నేను ఏం తీసుకున్నాను సింపుల్గా ఉన్న చూపిస్తాను. ముందు కిచెన్ వాటితోటే స్టార్ట్ చేద్దాము. ఇవి ఒక 6 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ తీసుకున్నానండి. నేను ఇంకా కొంచెం చిన్నగా రావాలని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఏంటంటే నేను అనుకున్న దానికంటే కొంచెం పెద్దగానే వచ్చాయి. సో ఇవి ఒక 6 బౌల్స్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్నవి ఇలా ఉంటాయి డిజైన్, అంటే వెడల్పుగా ఉంటాయి మనం ఏమైనా వేసుకొని తినడానికి. అలా కాకుండా కొన్ని రెసిపీస్కి నాకు కర్రీస్కి కానీ సూప్స్ ఇట్లా డిఫరెంట్గా ఏమైనా చూపించాలన్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్కి యూజ్ అవుతుంది. కిచెన్ రెసిపీస్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా, సో వాటికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. మంచి క్వాలిటీ సుమిత్ బ్రాండ్వి తీసుకున్నాను. సో ఇవి కంప్లీట్గా మనకి 6 బౌల్స్ వస్తాయి. చాలా బాగుంది క్వాలిటీ కూడా సుమిత్ వాళ్ళవి, షైన్ బాగుంటుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి మనం ముందుగా తీసుకున్నాం సెట్ అండి. సో ఇవి వచ్చేసి టోటల్గా ఒక 6 బౌల్స్ తీసుకున్నాను. అదే తర్వాత సేమ్ కొంచెం సర్వింగ్ బౌల్స్ కూడా చిన్నగా ఉంటాయి చూడండి, లైక్ మనం కొద్దిగా చట్నీస్ అలా చేసుకున్నప్పుడు వేసుకోవాలన్నా అలా ఉంటాయి అని చెప్పేసి ఇవి ఒకటి తీసుకున్నాను. ఇవి మనకి పింగాణి టైప్ అనమాట, భారత్ ఫైన్ టేబుల్ వేర్ అంట. సో మనకు మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్టే, చూసారు కదా. ఇవి నేను కూడా బొమ్మల్లో చూసి చిన్న ఇంత ఇంతవే వస్తాయేమో అనుకున్నాను, బట్ ఇది కూడా చాలా మంచి సఫిషియంట్ ప్లేస్ ఉంది చూసారా. అంటే బాగానే ఒక మనిషికి సరిపడా మనం చట్నీ కానీ ఏదైనా కూడా కర్రీ అయినా సరే ఫిల్ చేసి ఇవ్వచ్చు. సో ఇవి కూడా రెసిపీస్ కోసమే బాగుంటుంది మనం సర్వ్ చేసేటప్పుడు అని లుక్ వైజ్గా ఇవి తీసుకున్నాను. వైట్ అనమాట, మనకి పింగాణి మెటీరియల్ వస్తుంది ఇది. సో ఈ యొక్క 4 తీసుకున్నాను, మనకి సెట్ లాగా వస్తాయి 4. సో ఇలా ఉంటాయి, బాగుంది కదా. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు బేకింగ్ రెసిపీస్ అవి కూడా చేయాలి అన్నా, చపాతి పిండి బాగా మెదిపితేనే కదండి సాఫ్ట్ అవుతుంది. సో అలా ఊరికే బౌల్లో ఎక్కువసేపు కష్టపడి ఇబ్బంది పడకుండా ఇది ఒక సిలికాన్ షీట్, మనకి బ్యాక్గ్రౌండ్ చూసినట్టుగా వెనకాల ఎలా ఉందో. మనం ఏంటంటే ఫ్లోర్ మీద పొయ్యి బండ మీద వేసేసామంటే స్టిక్ అయిపోతుంది, అంటే అతుక్కోదు, జస్ట్ దానికి గ్రిప్గా ఉంటుంది. అప్పుడు మనం పైన దీని మీద పిండి అనేది కలుపుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఒక సిలికాన్ షీట్ అయితే తీసుకున్నాను.
ఇది కూడా ఇంట్లో అయితే ఫ్యాన్సీగా అనేం కాదు, కొంచెం బౌల్లో కలుపుకోవడం ఇబ్బంది లేకుండా మనము మరీ పొయ్యి బండ మీద అలా వేసి చేయడం మనకి అన్హైజీనిక్ గా అనిపిస్తుంది కాబట్టి దీని మీద అయితే కొంచెం నీట్ గా ఉంటుంది, క్లీన్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. సిలికాన్ ఏంటంటే అతుకోదు కాబట్టి పిండి కూడా మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. గిన్నెలకి ఏంటంటే ఎక్కువగా అతుకుపోదు, కొంచెం గిన్నె గుంటగా ఉన్న మనకు కుదరదు కదా, సో అలా కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక సిలికాన్ షీట్ తీసుకున్నాను. మనకి ఇదేంటంటే ఒక పిల్లలకి రోల్ వస్తుంది చూడండి, సో అలాగ రోల్ చేసి పంపించారు, నేను ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి రెసిపీస్ కి కొద్దిగా ఇంగ్రీడియంట్స్ ఊరికి అన్ని చేతులతో పట్టుకోకుండా ఒకటి ఇట్లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, మీకు ఇది టెక్స్చర్డ్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు టైల్స్ అలాంటి డిజైన్ వస్తుంది, సో అలా ఉందన్నమాట. సో ఇది ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాను, మొత్తం అన్ని సర్వ్ చేసుకోవాలన్నా మనకి ఇంట్లో నాకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం కూడా ఇంట్లో కొద్దిగా ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా పెట్టి తీసుకెళ్లాలన్నా 4 ప్లేట్స్ అని కూడా ఈజీగా పడతాయి. సో డీసెంట్ సైజు, వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కాబట్టి మీరు క్లిక్ చేస్తే ఓపెన్ చేస్తే మీరు రిజిస్టర్ అయ్యాక మీకు అన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మీకు ప్రైస్ రీజనబుల్ గా అనిపించి మీకు తీసుకోవాలనిపించింది తీసుకోండి. వన్ థింగ్, మనకి అమెజాన్ లో సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే తక్కువ రేట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు పైసా వాపస్ త్రూగా షాపింగ్ అనేది చేస్తే మీకు వాడిచ్చే డిస్కౌంట్ మీద వీడిచ్చే క్యాష్ బ్యాక్ కూడా అడిషనల్ గా మీకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అండి, ఒక సర్వింగ్ ప్లేట్, ఒక సిలికాన్ షీట్ అండ్ ఇవైతే బ్యూటిఫుల్ గా భలే ఉన్నాయి. యూజ్ చేయాలి ఈ యొక్క గిన్నెలో, మనకి అంచు కూడా చక్కగా ఇచ్చారు చూడండి, అంటే నీట్ గా అంచు కూడా బాగుంది. ఇవి అయిపోయిన తర్వాత గార్డెన్ దగ్గరకు వచ్చేస్తే ఒక 4 ఇవి తీసుకున్నాను. ఇవి అసలు ఎప్పుడో ఆర్డర్ పెట్టాను బట్ నేను సడన్ గా ఇంటి దగ్గర అవైలబుల్ లేక మీకు వీడియో అనేది లేట్ గా వచ్చింది. ఇలా ఉంటాయి మనకి, సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ తీసుకున్నాను, కొంచెం గార్డెన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని. సో ఈ కలర్స్ వస్తాయి మనకి, దీనికి మధ్యలో ఇక్కడ కొంచెం ఇట్లా అన్నామంటే హోల్ అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు, హోల్ పెట్టుకునేలాగానే ఫెసిలిటీ ఇచ్చారు. సో ఏదైనా ప్లాంట్స్ పెట్టుకుంటే వాటర్ అనేది కారిపోవడానికి ఇక్కడ మనకి ఫెసిలిటీ ఉంది. ఈ 4 వచ్చేసి దానికోసం, అంటే ఇట్లా పొడవుగా వేసుకోవడానికి కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది కొన్ని ప్లాంట్స్ అని చెప్పి తీసుకున్నాను. అలాగే కొన్ని గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవి దేనికి తీసుకున్నాను అంటే హర్బ్స్ కి కోసం తీసుకున్నాను, అంటే మనము పుదీనా కానీ కొత్తిమీర ఇట్లాగా తక్కువ హైట్ లో పెరిగేవి, ఈవెన్ ఇది కూడా తక్కువ హైటే కానీ ఇది వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకి క్రాప్ తీసుకోవడానికి అది పెరిగిన తర్వాత కోయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో డీసెంట్ సైజ్ పెద్దగా బాగానే ఉంది మనకి. వీళ్ళే ఇక్కడ హోల్స్ పెట్టేస్తారు చూడండి, ఇక్కడ లోపల కనిపిస్తుంది హోల్స్ కనిపిస్తే. సో 4 పక్కల 4 హోల్స్ పెట్టినట్టున్నారు వాటర్ అవి పోవడానికి. సో ఇవి ఒక గ్రో బ్యాగ్స్ వచ్చేసి ఒక 4 వచ్చాయి ఒక సెట్ గా. సో ఇవి ఒక 4 తీసుకున్నాను మెయిన్ గా ఆకుకూరల కోసం అని చెప్పేసి తీసుకున్నాను. తక్కువ హైట్ వెడల్పు ఎక్కువ ఉంటే మనకి పాలకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అంటే మేబీ రావచ్చు రాకపోవచ్చు బట్ ఇవేంటంటే ఈజీగా గ్రో అవుతాయి కదా, సో అట్లా ఆలోచించి 4 సెట్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పూజ పీట, ఇది నా దగ్గర లేదండి ఎప్పటి నుంచో, సో తీసుకోవాలనేసి నేను ఇది ఒక పూజ పీట తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఇప్పుడు వచ్చేది దీపావళి కదా, మనం లక్ష్మీ పూజ చేసుకోవాలన్నా ఎప్పుడన్నా వినాయక చవితికి కానీ ఇట్లా స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు దేవుడి పటం మందిరం డిఫరెంట్ గా ఉంటుంది. సో పెట్టుకోవడానికి నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ తీసుకోలేదు. సో ఈసారి అయితే మొత్తానికి పూజ పీట కూడా తీసుకున్నాను. మనకి హైట్ ఇంత వస్తుంది, ఇది ఇంకా నేను కరెక్ట్ గా ఫిక్స్ చేయలేదండి. సో గట్టిగా చూసి ఏది దేనికి సెట్ అవుతుందో చూసి పెట్టేశానంటే ఇట్లా ఉంటుంది కంప్లీట్ గా చూడడానికి. సో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది పీట కూడా, మంచి వెయిట్ బాగానే ఉంది క్వాలిటీ వైజ్ గా, షైన్ కూడా చాలా బాగుంది చూడండి. కలసం బొమ్మ ఉంది, మంచిగా చూడడానికి ఒక గుడ్ ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను ఈ పాట్స్ చూపించాను, అలాగే ఈ గ్రో బ్యాగ్స్ చూపించాను, ఇవన్నీ పెట్టుకోవడానికి సంథింగ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి కింద పెడితే మనకి బాగుంటుంది కదా. సో ఇట్లాగా ఒక స్టాండ్స్ లాగా వచ్చాయి అమెజాన్లో, ఇవి 4 ఒక సెట్ గా ఉన్నాయండి, ఇవి తీసుకున్నాను. మనము గ్రో బ్యాగ్ అయినా పాట్స్ అయినా వీటి మీద పెట్టుకోవచ్చు, లేదంటే మామూలు చిన్న కుండీలైనా కింద పెట్టకుండా దీని మీద పెడితే వాటర్ పోవడానికైనా ఎయిర్ ఫ్లో ఈజీగా ఉంటుంది, మొక్కలు త్వరగా ఉంటాయి, అంటే కింద పెట్టి నేల కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందని. ఈ యొక్క 4 సెట్ గా వచ్చాయి, మీకు కావాలంటే 2 తీసుకోవచ్చు, 4 కావాలంటే 4 సెట్ గా తీసుకోవచ్చు. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, 2 కలిపి ఉన్నాయి అండ్ ఇంకొకటి. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా బాల్కనీ కోసం ఒక 4 ఉన్నవి తీసుకున్నాను. సో ఇది
ఈ బాల్కనీ లోకి వెళ్ళిపోతే గ్రో బ్యాగ్స్ అనేవి కొంచెం మట్టి అది తెచ్చిన తర్వాత పెద్దగా ఎక్కువ హెవీ గార్డెనింగ్ చేయకుండా అట్లీస్ట్ హర్బ్స్ వరకు ఇంట్లో మనకి మంచిది పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకు స్టోరేజ్ కోసం ఇది ఒకటి తీసుకున్నానండి. సో ఇది ఉంది కదా, ఫోర్ ఉన్నది సెట్. సో ఇది తీసుకున్నాను. ఏంటంటే ఇక్కడ నాకు సైడ్ పెట్టుకోవడానికి ఫోర్ కాదు, మనకి పిక్చర్ లో ఫోర్ ఉన్నాయి కానీ నేను ఆర్డర్ చేసింది ఫైవ్ ఉన్న సెట్. ఒక్కొక్కటి ఎంత స్టోరేజ్ ఉందో చూడండి. సో ఒక్కొక్కటి ఇంత బాస్కెట్ వస్తాయి. మెయిన్ ఏంటంటే ఆ షెల్ఫ్స్ లో నావి చాలా ప్రొడక్ట్స్ అవి ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే ఇంత పెద్ద షెల్ఫ్ మనం బట్టలు పెట్టుకోవడానికి లేకుండా మొత్తం అదే దానికి ఆక్యుపై అయిపోయిందని అలాంటివన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఛార్జర్లు, నేను రాసుకునే బుక్స్, సో నాకు వర్క్ కి రిలేటెడ్ గా మొత్తం అంత క్లమ్జీ అయిపోయింది. నేను కబోర్డ్స్ లోనే అవి పెట్టి బయట అవే ఉండి ఇదిగా ఉన్నాయి. సో ఇదైతే హెవీగా మనకి మంచి స్టోరేజ్ ఉంది కదా, సో వీటిని ఫిక్స్ చేసుకోవాలి. ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారు, అక్కడ కూర్చొని మనం అసెంబ్లీ చేసుకోవాలి. ఇక్కడ బొమ్మలో ఉన్నట్టుగా ఇట్లా రెడీ అవుతుంది, దాని మీద పెట్టేసి తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు. సో అన్ని అటాచ్మెంట్స్ అయితే ఇంట్లో వచ్చాయి. ఇవి బేస్ అనుకుంటా, కింద చిన్న చిన్న అడుగున కాళ్ళ దగ్గర పెట్టేది. సో బాస్కెట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా పెట్టేసేయచ్చు. క్లమ్జీగా ఉన్నా ఒక దాంట్లో వెళ్ళిపోతే కుదురుగా కూర్చున్నా చూసి తీసుకోవచ్చు. సో ఇట్లా కొద్దిగా పెద్దగా ఉంటుందని చెప్పేసి వన్ ఫైవ్ ఉన్నది ఆర్డర్ చేసుకున్నాను నేను. సో సెకండ్ బాస్కెట్ థర్డ్ బాస్కెట్ సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కంప్లీట్ గా మనం అసెంబుల్ చేసుకుంటే మనం కూర్చున్నంత హైట్ వస్తుందేమో. సో మొత్తం అన్ని రకాల ప్రొడక్ట్స్ అక్కడ షెల్ఫ్ లో ఖాళీ చేసేసి కొద్దిగా బట్టలు అవి పెట్టుకుని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఓపెన్ స్పేస్ ఉంచాలని, అది వేస్ట్ కాకుండా ఉండదు అని చెప్పేసి విడిగా ఇది తీసుకున్నాను. సో ఇవండి ఇవాళ నేను అమెజాన్ నుంచి తీసుకున్నటువంటి ఆర్గనైజర్స్. హోప్ మీకు ఇంట్లో కొద్దిగా షెల్ఫ్స్ మాకు లాగా తక్కువగా ఉండి ఏదైనా ఎక్కువ ఐటమ్స్ ఉండి ఆర్గనైజ్ చేసుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది మనం కావాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ బట్టలు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మేకప్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, బుక్స్ అలా చదువుకునే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మన యాప్ పర్పస్ మల్టీపర్పస్ అంటాం కదా, ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు. ఇది చేయాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఫిక్స్ చేయాలి కదా. సో ఫిక్స్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా ఇంట్లో చూపిస్తాను. అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తెచ్చిన తర్వాత త్వరలోనే హోమ్ టూర్ కూడా చేస్తాను. సో ఇట్లా అన్ఆర్గనైజ్డ్గా ఉన్న వాటిని కొద్దిగా ఆర్గనైజ్ చేశాక చేద్దామని చెప్పి ఇన్ని రోజులు హోమ్ టూర్ అయితే చేయలేదు. బట్ నేను అనుకున్నట్టుగా అన్నీ కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాక తప్పకుండా అది కూడా చేస్తాను. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చేయాలని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పి ఏ ఐటమ్స్ బాగున్నాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక బ్లాగ్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ హోప్ మీకు ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.